ఏమైనా చేయగలుగుతాము, ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాము, పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకుని ఎన్ని అరాచకాలన్నా చేయగలుగుతామని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే కార్యక్రమాలన్నీ చూస్తున్నాము భరిస్తున్నాము ఓపిక గా ఎదురు చూస్తున్నాము. మా టైం వచ్చేదానికి ఈ రోజు భాగ్యనగరం గ్రామంకి నేను ఇంటింటికి వస్తున్నానని చెప్పి గత 2 రోజుల నుంచి చెప్పడం జరిగింది. ఈ పక్కనున్న కొండాపురం అనే గ్రామంకి ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పి ఆయన ప్రోగ్రాం ఫిక్స్ అవ్వడం జరిగింది. నేను పొద్దున ఎస్ఏ గారితో మాట్లాడినప్పుడు ఆయన నన్ను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. మండలంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చి మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం భాగ్యనగరం గ్రామంలో చేస్తే మీ అందరి మీద కేసులు పెడతామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇంటింటికి తిరిగేది నేను, ఇది ఒక పార్టీ ప్రోగ్రామ్. నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నోటీస్ ఇవ్వాల్సింది ఎవరికండి? నాకు ఇవ్వాలా నోటీసు? గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లకు ఇచ్చి, మండలం స్థాయిలో ఉన్న లీడర్లకు ఇచ్చి, వాళ్ళని ఇళ్ళకాడి నుంచి రానికుండా చేసి నన్ను రోడ్డు మీద నేను బయలుదేరుతున్నానని తెలుసు. నేను ఈరోజు ప్రోగ్రాము ఉందని తెలుసు. ఎస్ఐ గారికి నేను 4 గంటలకు వచ్చి 5 గంటలకల్లా వెళ్ళిపోతాను, చిన్న గ్రామము, 1 గంటలో అయిపోగొట్టుకుని నేను వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి ఓకే చెప్పినాడు. గ్రామంలో ఉన్న లీడర్లందరూ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో కొద్దిసేపు వాళ్ళకు పోలీసులు ఉండినారు. దాని తర్వాత కొత్తగా ఏమి భయం పుట్టుకొచ్చిందో ఎమ్మెల్యేకి తెలియదు, కానీ వెంటనే లేడీ కానిస్టేబుల్స్, లేడీ ఎస్ఐలు అందరు కూడా ఒక దగ్గర రోడ్డు మీద, నేను ఊరు దాటి, నేను నా ఇల్లు దాటి 10 నిమిషాలు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత బ్యారికేట్లు పెట్టి నన్ను అక్కడ ఆపడం జరిగింది.